ఆలోచిస్తుంటే వెన్ యూ గో బ్యాక్ టు ద మెమరీస్ ఎలా అనిపిస్తుంది అంటే వావ్ ఎంత బాగుంది ఎంత బాగా జరిగింది ద హోల్ సీక్వెన్స్ అని అనుకుంటూ ఉంటాం కదా. మరి ఇప్పుడు వెన్ యూ లుక్ బ్యాక్ అండ్ సీ మళ్ళీ గివెన్ ఎ ఛాన్స్ వుడ్ యూ లైక్ టు వర్క్ విత్ హిమ్? యా డెఫినెట్లీ వి విల్ బి వర్కింగ్ చేస్తాం. నెక్స్ట్ సంక్రాంతి కాకపోతే నెక్స్ట్ సమ్మర్ కి ఇంకోటి అదర్ కొట్టే సినిమా ఇస్తుంది. దట్స్ ఫ్యాంటాస్టిక్ న్యూస్. ఇది నేను చేయడం చాలా కంఫర్ట్ ఉంటుంది. ఈ జర్నీలో ఇద్దరికిద్దరు నేర్చుకున్నది ఏంటి ఫ్రమ్ ఈచ్ అదర్? No, to be honest, we've learned many things over the years. It's not only in this film. Cinema, ka cinema ka chapter. Okay, over the years, Pony. Yeah, and for me, it's the same Kalyan whom I've seen earlier. For me, Baita, it's different. Sinmal Ravatsu, he might have grown in a different way. For me, I see people only inside. I don't see the outside at all. And over the years, when I first met him and there was some connection, I saw it from the inside. అండ్ ఐ కనెక్టెడ్ ఇన్సైడ్. సో ఇప్పుడు నేను సినిమాల్లో వస్తుంది లేకపోతే పోతాయి అది డిఫరెంట్, కానీ ఐ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ టు మై ఫ్యామిలీ ఆల్సో లైక్ దట్ అబౌట్ కళ్యాణ్ ఇస్ మెన్ సమ్బడీ ఈజ్ సో ప్యూర్ ఇన్సైడ్, దట్స్ వాట్ ఐమ్ గోన్ సీ అండ్ దట్స్ వాట్ కనెక్టెడ్ మీ. సో దట్ బాండ్ ఇస్ గోన్ బి దే ఆల్వేస్ నో మ్యాటర్ వాట్ హ్యాపన్స్ అవుట్ సైడ్. మీరు చెప్పండి కళ్యాణ్ గారు, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ లైక్ అబౌట్ హిమ్? మీకు లేనిది ఆయనకున్నది అండ్ విచ్ యూ వుడ్ లైక్ టు ప్రాబ్లీ అడాప్ట్? అంటే మా ఇద్దరికి ఒక అంటే కామన్గా బాండ్ అయింది ఒకటి సినిమాల పట్ల ఆ ఇష్టం. అందుకని మా ఇద్దరి మధ్య ఫస్ట్ పరిచయం మాకు ఆ సినిమాల నుంచి స్టార్ట్ అయింది. అంటే తర్వాత అంటే మాకు నాకు ఇంట్లో మా అన్నయ్య వదిన దగ్గర ఎలా ఉంటుందో నాకు ఆయన ఇంటికి వెళ్తే అట్లా ఉండేది. ఇదివరకు సినిమాలోకి రాకుండా ఇప్పుడు ఒకసారి రెండుసార్లు ఇంటికి కూడా వెళ్ళాను షూటింగ్ ఇక్కడ చేస్తా మధ్యలో ఒకసారి ఎప్పుడు బోయినాక రమ్మని చెప్పేవాళ్ళు అట్లా వెళ్ళేవాడిని. సో నాకు నా చిరంజీవి గారు చేస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు మా అన్నయ్యతో చేస్తే ఎలా ఉంటుందో నాకు ఆయన అలా అనిపించింది. మొత్తానికి భలే టైంకి వస్తావు తమ్ముడు. నేను టైంకి రావడం కాదు మిత్రమా, నేను వచ్చాక టైం వస్తాను. ఇద్దరి మధ్య క్వైట్ గ్రేట్ కంఫర్ట్ ఉంటుంది ఇద్దరి మధ్యలో. ఎందుకంటే మేము సినిమాలో ఉన్నారా మేము ఇద్దరు వచ్చేవాళ్ళం. అంటే మా ఇంట్లో కూడా మేము గంటల గంటలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఈవినింగ్ ఒక 6:30 ఆల్మోస్ట్ ఒక 11:30 దాకా కూర్చొని మాట్లాడు. సో అదే కంఫర్ట్ మాకు ఎక్స్టెండ్ అయింది. లాస్ట్లో నేను వెళ్ళిపోతానంటే టక్ ఐ కెన్ గో ఆఫ్. ఐ నో హీస్ నాట్ గోన్ టు ఫీల్ ఎనింగ్, ఐమ్ నాట్ గోన్ టు ఫీల్ ఎనింగ్. సీ దట్ ఈస్ వెరీ ఇట్ కమ్స్ వెరీ రేర్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఐ సీన్ చేసేటప్పటికి నాకు. కానీ వెళ్ళిపోతాను చాలా సరం, ఇంకా మాకు పెద్ద థాట్ కూడా ఉండదు. మా అంటే మీ ఇద్దరు అయినా ఒక ఇంట్లో ఉండి ఇద్దరు బ్రదర్స్ మధ్య కంఫర్ట్ ఉండదు కదా. సో దానికి మాకు మా ఇద్దరు ఇండిపెండెంట్గా హీరోస్ యాక్ట్ అని చేయలేదు. మన ఈ పని చేస్తున్నా ఈ పనిలో నాకు కంఫర్ట్ లేదు, కళ్యాణ్ నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలి ఇంకంతే పెద్ద థాట్ కూడా లేదు. ఆయన చెప్పి వెళ్ళాలని కూడా అసలు లేదు మా ఇద్దరికి. సో ఆ కంఫర్ట్ మా పర్సనల్ కంఫర్ట్ సినిమాకి చాలా బాగా తెలుస్తుంది. ఆ బాండింగ్ చాలా బాగా బయట చాలా బాగా తెలుస్తుంది. అంటే నాకు అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే క్లైమాక్స్లో ఆయన్ని హగ్ చేసుకుంటాను కదా, అది నాకు చాలా ఇష్టమైన. అంటే నాకు చాలాసార్లు చూశాను అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు అది ఒక్క సీన్ అంటే చాలా ఒక కనీసం రిపీట్ వేసుకొని చూస్తాను ఆ పర్టికులర్ ఆ మూమెంట్ చాలా సహజంగా అనిపించింది. చాలా నిజంగా ఇద్దరు ఆత్మీయులు కానీ అన్నదమ్ములు కానీ ఒకరినొకరు విపరీతం ఇష్టం ఉండి కౌగులించి ఉంటే ఎంత అందం ఉంటుందో దాంట్లో అంత అందంగా అనిపించింది. నువ్వు నా స్నేహితుడి గొప్పం చేసాం కానీ చూసుకున్నప్పుడు తెలిసింది నాకు చాలా అందంగా వచ్చింది అని అనిపిస్తుంది. మీరు అలా అంటున్నారు మాకు అంతే అందంగా అనిపించింది, అంతే న్యాచురల్గా అనిపించింది. ప్రాబ్లీ మీరు అన్నట్టుగా మనం ఫీల్ అయి చేస్తాం కదా, ఏదో కెమెరా ఆన్ యాక్షన్ కాకుండా especially this film. See, this film is like that. It's another kind of film. This is somewhere everything had to come from within. And I was always ante ee character Pavan ela chestadu mundu nunchi anukunta unnanu. To be honest, if I had done that role, I'd have been little vere laga undevadu. But he I think he thought about it quite a bit and the inside worked more than the outside.
దట్స్ వై యుల్ ఫైండ్ తన కళ్ళలో కానీ ఒక తెలియని డివినిటీ చాలా కామ్గా. ఇట్స్ నాట్ ఈజీ టు డూ దట్ యాక్టింగ్, ఐమ్ టెలింగ్ యూ. అల్లరి అల్లరి చేయటం అది చాలా ఈజీ కానీ, బట్ దిస్ కైండ్ ఆఫ్ టు హ్యావ్ దట్ ఫీలింగ్ అండ్ డూయింగ్ దట్, యు హ్యావ్ రియలీ ఫీలింగ్ ప్యూర్ అండ్ ద లుక్ హీ గివ్స్ టు ఎనీబడి, యు నో, దట్ ఇస్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ పీపుల్ హూ థాట్ దట్ హీ యాక్ట్స్ ఇన్ అదర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, ఇప్పుడు గబ్బర్ సింగ్ అతర్ దట్ ఈస్ డిఫరెంట్, దే వర్ రియలీ షాక్ దట్ హీ కుడ్ ప్లే ఇట్ లైక్ దట్. అండ్ దే ఆల్ గేమ్ ఈ సమ్ ఫ్యాంటాస్టిక్ రిపోర్ట్స్ అబౌట్ హౌ హీ డిడ్ దట్ రోల్. అంతే మీకు కూడా అండి, అంటే టెంప్ట్ అవుతాం మనం అని ఇంతేనా, ఏం లేదండి, బట్ హీ జస్ట్ కెప్ట్ హిమ్సెల్ఫ్, నో దిస్ ఇస్ హౌ గాడ్ ఇస్, హీ హాస్ టు బి సో ప్యూర్ సో డివైన్, సో దట్ డివినిటీ కేమ్ అండ్ దట్స్ వై యూ రియలీ సా దోస్ క్యారెక్టర్స్ సో అలైవ్ ఆన్ స్క్రీన్. సూటు బూట్లో వచ్చి దేవుడు అంటావేంటి తమ్ముడు, ఒంటి మీద షర్ట్ లేకుండా, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, నెత్తి మీద కిరీటం, ఎక్సెట్రా ఎక్సెట్రా బోల్డ్ ఉండాలి, అలా వచ్చే నమ్ముతాను. అలా కంపోజ్ గా ఉండాలంటే ఏం చేయాలంటారు సెట్స్ లో ఇంత మంది ప్రజలు? అండ్ ఓ హి డిడ్ సో మచ్, హి వోంట్ టెల్ యు, బట్ వి నో హౌ మచ్ హి వెంట్ త్రూ. చెప్పాలి కొంచెం అంటే నాకు అంటే మధ్యలో అంటే మాకున్న అంటే సినిమాలో కంటే సినిమాలో మా వేరే షూటింగ్ అయితే ఇద్దరం కూర్చొని అలా కూర్చొని మాట్లాడేవాళ్ళం. ఒకసారి ఏంటంటే ఆయన కూర్చొని మాట్లాడదాం అని అనుకున్నా కానీ నాకు లోపల ఆ థాట్ ప్రాసెస్ పాడైపోతుంది అని చెప్పేసి సార్ నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసేవాడు. బట్ నాట్ బికాస్ అది గడపకూడదని కాదు, కాకపోతే అంటే నాకు ఆ థాట్ ప్రాసెస్ ఇంకా అంటే డిస్టర్బెన్స్ లేని, ఇంకంటే ఇంకా బుక్ ఏదో మాట్లాడితే ఒక ఎక్స్ట్రా జోక్ వస్తుంది, అది థాట్స్ కూడా ఆ థాట్ కూడా మళ్ళీ పొల్యూట్ కావడం ఇష్టం లేక జస్ట్ అదే మూడ్లో ఉండాలని చెప్పి ఆయన స్పెండ్ చేయకుండా వెళ్ళిపోయాడు లోపలికి. వీళ్ళిద్దరి మధ్య మాట్లాడలేమని అనిపిస్తుంది అట్లా ఉండేది. అది కానప్పుడు మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు? అది ఇప్పుడు ఒకటి సినిమాల గురించి మాట్లాడుకుంటాం, ఫిల్మ్స్ లేదంటే లేదంటే ఇద్దరం హిమాలయాలు పారిపోదాం అట్లా ఉంటుంది. నాకు ఇద్దరి మధ్య కామన్ స్పిరిచువల్ టాపిక్స్ ఏమో ఉన్నాయి అబౌట్ లైఫ్. We all are traveling, so we enjoy talking about our experiences. About kids gurinchi maatladukuntam atlane untaru. Meer kuda koncham aadhyatmikata vanni ishtam, you are also a religious person and he is also a bit person. I was a religious person. Okay, you are a spiritual person. Correct, thanks. Religious. Okay, correction ki thank you. Alage ina kuda first time Venkatesh garu gurinchi vintam ante first time బాగా పూజలు చేస్తున్నా అన్నయ్య గారు చెప్పారని చెప్తాను, అదే చెప్తాను. అప్పుడు మీ ఇద్దరికి వాట్ డు యు యూస్ టు షేర్, పుస్తకాలు కానివ్వండి లేకపోతే ఆయన నాకు పుస్తకాలు పంపి ఆయన అంటే నాకు బాగా ఇష్టపడింది ఏంటంటే నేను డైరెక్షన్ చేస్తున్నాను అంటే ఆయన నాకు ఏదో ఒక డైరెక్టర్ ఒక బుక్ పంపించారు నాకు, పాపం యుఎస్ వెళ్ళినప్పుడు నీకు నేను అక్కడ ఎదుగుతున్న బుక్ షాప్ కనిపించింది చెప్పి ఖుషి అయిపోయిన తర్వాత నాకు ప్రత్యేకించి ఆయన పంపించారు ఆయన స్టాఫ్ చేత విష్ ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి. అలాగే ఇప్పుడు స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఉంటే ఒక స్పిరిచువల్ బుక్స్ ఏదో మాస్టర్ సంబంధించిన బుక్ అట్లా అలాంటి ఎక్స్చేంజ్ ఉండేది. ఇక నాకే అంటే నాకు ఆయన ఏం చదువుతుంది తెలియదు, నేను ఇప్పుడు పంపించలేదు కానీ బట్ ఆయన నాకు ఇప్పుడు నాకు ఏదో పంపించాము. దేవుని నమ్ముతున్నాం, నమ్ముతాను. కళ్ళు పోతాయి, కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్క. ఈ సినిమాలో వచ్చేసినప్పుడు చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి త్రూ అవుట్ ద జర్నీ, మధ్యలో కూలిపోవడం ఇలా అవ్వడం ఇవన్నీ ఇవన్నీ చేసేటప్పుడు ఒక కామన్ మ్యాన్గా మీ రియాక్షన్ ఉంటుంది, కానీ ఆఫ్టర్ ద గాడ్ అరైవ్స్ అప్పుడు మీ ట్రాన్సిషన్ ఇస్ డిఫరెంట్. హౌ డిడ్ యూ మేనేజ్ దట్? ఎలా చేశారు? వెల్ దట్ ఇస్ ద క్యారెక్టర్ ఇన్ ది ఫిల్మ్. సీ డీప్ డౌన్ బికాజ్ ఐ వాంటెడ్ మెనీ పీపుల్ ఆల్సో టు ఐ మీన్ వాళ్ళ థాట్ కొంచెం ప్రొవోక్ అవ్వాలి ఈ సినిమా చూసిన తర్వాత కొంచెం అన్న. ఇట్స్ నాట్ దట్ పీపుల్ ఆర్ గోన్ టు చేంజ్ ఓవర్ నైట్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఏంటి చాలామంది అడిగారు ఏంటి ఈ సినిమా చూస్తే అందరూ మారిపోతారు, అందరూ మారిపోతారని ఈ సినిమా తీయలేదు, బట్ తప్పకుండా ఎక్కడో ఒక చిన్న విత్ ఐ మీన్ సీడ్ వి ప్లాంటెడ్ ఇన్ దేర్ మైండ్స్, ఓ మేబీ ఏదో ఇది చెప్పడం ఏదో కొంచెం నిజం ఉందా అని. బికాజ్ మన లైఫ్లో ఓ ద జన్మ మెనీ మాస్టర్స్ హెవ్ కమ్ అండ్ గాన్. ఇప్పుడు జీసస్ వచ్చి వెళ్ళారు, యూనో వీ గాట్ కృష్ణ కమింగ్ అండ్ గోయింగ్ అండ్ వీ హ్యావ్ అల్లా కమింగ్ అండ్ గోయింగ్, బట్ దట్ డజన్ మీన్ పీపుల్ హెవ్ చేంజ్ బికాస్ వీ హ్యావ్ టు బి రెడీ, ఓన్లీ దెన్ వీఆర్ గోన్ టు చేంజ్. బట్ ఇన్ దిస్ ఫిల్మ్ వీ అట్లీస్ట్
ఫైనలీ వీ ట్రైన్ టు టెల్ దట్ మన వీ హ్యావ్ టు లవ్ గాడ్ వీ షుడ్ బి గాడ్ ఫియరింగ్ బట్ గాడ్ లవింగ్ దట్ ఈస్ ద రియల్ ఎసెన్స్ ఆఫ్ ద ఫిలిం సో విచ్ ఇస్ వెరీ ట్రూ అండ్ నేను చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో ఆ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను ది స్టేజ్ ఇస్ హౌ వీ లుక్ ఎట్ గాడ్ ఇప్పుడు గాడ్ ఫియరింగ్ ఉన్నప్పుడు అంటే ఐ థింక్ బోర్ కొట్టొచ్చేమో కానీ ఐ అగైన్ టెల్ యూ వెన్ దే ఆస్క్డ్ హనుమాన్ వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ రామ అండ్ హీ సెడ్ ఓ హీస్ మై మాస్టర్ ఐ మీన్ యూ కీప్ హిమ్ దేర్ యూ కీప్ మా రామ దేర్ అండ్ ఈజ్ హియర్ అండ్ దెన్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అడిగారు హనుమంతుడు రాముడు గురించి నేను నా రాముడు బాగా తెలుసు కొంచెం తెలుసు మళ్ళీ ఇంకొన్ని రోజులు అడిగారు రాముడు ఎక్కడని ఇచ్చి నేను ఎక్కడో వెతుకుతా ఉన్నాను ఇక్కడే ఉన్నాడని సో దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు రీచ్ సో వీ హ్యావ్ టు కీప్ గాడ్ హియర్ సో వీ కీప్ హిమ్ హియర్ దెన్ వీ డోంట్ హ్యావ్ టు బీ స్కేర్డ్ అబౌట్ లైఫ్ ఎట్ ఆల్ బికాస్ ఇఫ్ ఈజ్ హియర్ దెన్ భయం ఎందుకండి సో దూరంగా పెట్టుకుంటే